ఈ సముద్రపాల ఆకు ఇది ఎలా పనిచేస్తో చెప్పామో అంత మళ్ళీ ఒకసారి చెప్పేస్తాను. ఇలా గ్రీన్గా ఉంది కదా, ఇలా బూడిద రంగు ఉంది కదా, వెనకాల బూడిద రంగు ఉంది అవునా, నూగులా ఉంది, ఇటు గ్రీన్ ఆకుపచ్చగా ఉంది అవునా. సెకండ్ వేసిందనుకోండి, ఈ పక్క ఆముదం కానీ నూనె కానీ రాసి వేడి చేసి ఆ సెగ్గడ అన్ని చేస్తే ఆ సెగ్గడ్డ పసు ఫామ్ అయిపోయి చిదిగిపోయి పసు అంతా బయటకు పోతుంది, పెయిన్ తగ్గిపోతుంది. అప్పుడు ఆ పసు పోయిన తర్వాత కుండు పడుతుంది కదా, అప్పుడు ఈ పక్క ఆముదం రాసి పెట్టేస్తే మానిపోతుంది. ఆ గాయం మానిపోయి కొత్త చర్మం వచ్చేద్దాం. ఓకే, ఇక ఇది కాకుండా మనం ఇంకా వేరే పెట్టుకుంటే చెప్పాను కదా, ఏకమూలిక ప్రయోగం, ఒకే మూలికతో మందు చేయడం. ఈ సముద్రపాల ఆకు, ఒక 100 గ్రాములు సముద్రపాల ఆకులు, ఒక 10 గ్రాములు మిరియాలు మెత్తగా నూరేసి చిన్న చిన్న శనగగింజంత మాత్రం వేసుకొని ఎండబెట్టి దాచుకుంటే, అంటే ఇది ముందు వాడక్కర్లేదు, మీకు ప్రాబ్లం ఉన్నప్పుడే, పక్షవాతం వచ్చినప్పుడు, బ్రెయిన్లో క్లాట్స్ ఉన్నప్పుడు, అలాగే హార్ట్లో బ్లాక్స్ ఉన్నప్పుడు, లేదా కొలెస్ట్రాల్ చాలా ఎక్కువ ఉన్నప్పుడు, ఏదైనా హార్ట్ ఎన్లార్జ్మెంట్ అయినప్పుడు ఈ మాత్రలు 40 రోజులు రోజుకి 2 పెద్దవాళ్ళు అంటే ఒక 20 ఏళ్ళు దాటిన వాళ్ళైతే 2 మాత్రలు, 20 సంవత్సరాల లోపు వాళ్ళు అయితే 1 మాత్ర, కరెక్ట్గా 45 రోజులు 41 రోజులు మండలం. తూచా తప్పకుండా పొద్దుటే ఫస్ట్ ఇది వేసుకోవాలి, తర్వాత మీరు మీ టిఫిన్ భోజనం మీ ఇష్టం, మీరు ఇంకా ఏ మందులు వేసుకుంటారో అది కూడా మీ ఇష్టం. ముందు నూరిన తర్వాత ఒకరోజన్నా నీళ్ళ నారాలన్నమాట, ఆడితే నీళ్ళ కొంత వాటర్ ఆరిపోద్ది అనమాట, ఆరిపోయి మందు లోపల ఉండిపోద్ది. అప్పుడు ఎండబెట్టామనుకోండి, అప్పుడేమి దాంట్లో ఉండే మెడిసినల్స్ పోవు. 2 రోజులు అయిన తర్వాత అప్పుడు ఎండలో పెట్టామనుకోండి, ఎండే ప్రిజర్వేటివ్, సన్లైట్వే ఎండలో ఎండినవే అవి నిలవ ఉంటాయి. సో ఎండ నుంచి కూడా కొంత ఎనర్జీ వస్తుంది, ఆ మాత్రలకి ఒక శక్తి ఏర్పడుతుంది. ఆ సూర్యకిరణాల వల్ల కూడా మందుకి శక్తి పెరుగుద్ది అనమాట, అంటే అందుకు అవి తీసుకోవచ్చు. అందుకు అవి మనం సీసాలు దాచుకుంటే 1 సంవత్సరం పాటు ఉంటాయి, 1 ఇయర్ చేసిన రోజు నుంచి డేట్ వేసుకుంటే 1 ఇయర్ ఉంటాయి. మ్యాక్సిమం 6 నెలలు వాడేసుకోవడం చాలా ఉత్తమం, లేదంటే కొంచెం 1 ఇయర్ దాకా ఉంచుకోవచ్చు, ఎంత ఫ్రెష్గా పడితే అంత మంచిది. అది చెప్పాను మళ్ళీ, పక్షవాతం, గుండె జబ్బులు అంటే హార్ట్లో బ్లాక్స్, హార్ట్ ఎన్లార్జ్మెంటు, బ్లడ్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉండడం, బ్లడ్ క్లాటింగ్స్ అవి చెప్తారు, పిచ్చిగా బ్లడ్ థిన్నర్స్ వేసుకోండి, అవి వేసుకోండి ఇవి వేసుకోండి అని, అవేం అక్కర్లేదు, 4 రోజులు వాడేది తగ్గిపోతాయి. రోజుకు ఒకసారి 2 అంతే, 2 రోజుకు ఒకేసారి మార్నింగ్ 2 వేసుకుంటారు, 20 సంవత్సరాలు లోపు అయితే 1 వేసుకుంటారు. అదే మాత్ర సైజు శనగగింజంత. ధన్వంతరి ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టరు, దేవతలకు వైద్యుడు ఆయన. దేవతలకు కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోయి, అంటే ఒక చిన్న మాట చెప్తా, ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. మనం 4 సార్లు తింటున్నాం, మొహమాటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం, 6 సార్లు అంటే ఏమనాలి, మనం పరమరోగి అనాలి అండి. అంటే మనకు సుఖాలు భోగాలు ఎక్కువైపోయి మన జబ్బులు ఇచ్చేసాయి. అలాగే దేవతలకు కూడా ఒకప్పుడు సుఖాలు భోగాలకు జబ్బులు ఇచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తాడు. అలా వచ్చినవాడు భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు అంటే వైద్యుడు ధన్వంతరి. విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వస్తాడు, పారసముద్రం చేసినప్పుడు వస్తాడు, వచ్చి దేవతలు వైద్యం చేయడం అమృత కలసంతో వస్తాడు, అందరికీ అమృతం ఇస్తాడన్నమాట. అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు, సుశ్రుతుడు, ధన్వంతరి, వీళ్ళందరూ సిద్ధనాగార్జునుడు, వాగ్భటుడు, ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు, వాళ్ళు సాక్రిఫైస్ చేసి రాశారు. అలా శాస్త్రంలో ఇప్పుడు మనం ధన్వంతరి గురించి చెప్పుకుంటే, ధన్వంతరిని మనం రోజు ఆరాధిస్తే 90% రోగాలు ఉండవు, రావు కూడా. అందుకేంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ధన్వంతరి
ని మూలంగా తీసుకుని ధన్వంతరి అఖండ యాగం అని పెట్టాం. మనం 108 మూలికలతో వనమూలికలతో హోమం చేస్తున్నాం. సో ఇక్కడ ఈ ధూళి లేదా ఈ విభూది లేదా ఈ మంత్రం విన్నా సరే మీ కర్మ పరిహారం అవుతుందన్నమాట. మీ పూర్వజన్మ కర్మలన్నీ పోయి మీకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది. మేము ఇచ్చే మందు ఏదైనా అద్భుతంగా పనిచేస్తుంది. ఇక్కడే కాదు, మీరు ఇక్కడ ఈ ప్రాంతంలో ఉండి ఇదంతా కార్యక్రమం పాల్గొని ఇంకో చోటుకెళ్ళి మందు తీసుకున్నా పనిచేస్తుంది. అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి మందు దొరుకుతుంది అనమాట, మంచి వైద్యుడు, మంచి మందు, మంచి మార్గం దొరుకుతుంది అనమాట. ఆ ఏర్పరచడం కోసం మనం ధన్వంతరిని ఆరాధించాలన్నమాట. ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే, ఆయుర్వేదానికి ధన్వంతరి మూల పురుషుడు, సిద్ధ వైద్యానికి శివుడు మూల పురుషుడు. ఓకే, ఇద్దరిని ఆరాధిస్తే కర్మ విపాకం,